టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన హనుమాన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు రిలీజ్కు ముందే ట్రైలర్తో మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక అశేష ప్రేక్షకాదరాలతో థియేటర్లో ప్రదర్శింపబడుతుంది ఇప్పటికే సంక్రాంతి విజయ్ గా నిలిచిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసి మూడు వందల కోట్లకు దిశగా దూసుకుపోతుంది ఇక ఈ సినిమా రిలీజయ్యాక చివర్లు హనుమాన్ సీక్వెల్ ఉందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఆ సినిమాలో హీరో ఎవరనేది పక్కన పెడితే హనుమాన్ పాత్రని ఫస్ట్ పార్ట్లో గ్రాఫిక్స్ విజువల్స్తో కాస్త చూపించే హైప్ పెంచగా సెకండ్ పార్ట్లో ఆ పాత్ర ఇంకా శ్రీరాముడి పాత్రని అఫ్షియల్గా చూపించడం జరుగుతుందని మేకర్స్ పలు సందర్భాల్లో అఫ్షియల్గా ప్రకటించడం జరిగింది అయితే హనుమాన్ దర్శనం ఇచ్చే క్లైమాక్స్లో హనుమాన్గా ఎవరు నటించారని రిలీజ్ కు ముందే చర్చ సాగడం చూశాం చాలామంది చిరంజీవి గారు లేదా రామ్ చరణ్ అనగా రిలీజ్ అయ్యాక సినిమా చివరిలో హనుమంతుల వారి కళ్ళను చూసి రామ్ చరణ్ అయి ఉంటారని అనుకున్నారు ఏది ఏమైనా హనుమాన్ రిలీజ్ అయ్యాక దాని రిజల్ట్ చూసి ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా లెవెల్లో భారీగా హనుమాన్ సిక్పల్ని ప్లాన్ చేస్తున్నారు అందుకే ఈ సినిమాలో రాముడు హనుమంతుడి పాత్రలను స్టార్ హీరోలతో వేయిస్తున్నారని సమాచారం ఇక చాలామంది హనుమాన్ పాత్రలో రామ్ చరణ్ సెట్ అయ్యాడని అంటుంటే తాజాగా రాముడి పాత్రలో గాడ్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రాణ స్నేహితులని తెలిసిందే అయితే వారిప్పటికీ కలిసి ఒక సినిమాలో నటించారు ఆ సినిమాని ట్రిపులర్ ట్రిపులర్ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు పొందిన విషయం అందరికీ తెలిసిందే చాలామంది డైరెక్టర్లు ఎన్టీఆర్ రామ్ చరణ్తో మళ్లీ సినిమా చేయాలని ప్రయత్నించగా కుదరలేదు ఇటు ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా మంచి స్క్రిప్ట్ దొరికితే సినిమా చేయడానికి ఎప్పుడూ రెడీ అయ్యని చాలాసార్లు చెప్పడం జరిగింది ఇక ప్రశాంత్ వర్మ ఈ జయహనుమన్ సినిమాతో మళ్లీ వీళ్ళిద్దరినీ తెరమీద చూపించే అవకాశం ఉందని నెట్టింట్లో వైరల్ అవుతుంది ఇటు చాలామంది నెటిజన్లు కూడా ఎన్టీఆర్ రాముడిగా రామ్ చరణ్ హనుమాన్గా చాలా బాగుంటారని కామెంట్స్ చేస్తున్నారు పైగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గటప్లో కనిపిస్తే నార్త్లో రామ్ ని రాముడిగా అభివర్ణిస్తూ ఏ రేంజ్లో ప్రశంసలు దక్కించాయో అందరికీ తెలిసిన విషయమే మరి ప్రశాంత్ వర్మ సీక్వెల్ పై ఏమి ఆలోచిస్తున్నాడని చూడాలి అయితే ప్రశాంత్ వర్మ జయహనుమాన్ సీక్వెల్లో శ్రీరాముడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ గారు దాదాపుగా ఫైనల్ అయినట్టుగా లీగ్ వీరుల నుంచి విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం లీగ్ వీరుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జయహనుమాన్ సీక్వెల్లో ఎన్టీఆర్ గారు రాముడి పాత్రలు కొన్ని పరిమితమైన సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తారని ఆ సన్నివేశాల్లో ఎన్టీఆర్ గారితో పాటు బాల గా కనిపించే క్యారెక్టర్ సినిమాకి చాలా హైలైట్ గా ఉంటుందని తెలుస్తున్నటువంటి సమాచారం ముఖ్యంగా ఎన్టీఆర్కి బాల కి మధ్య వచ్చే సన్నివేశాలు గూస్పంస్ తెప్పించడం కాదు అంతకు మించి అనే విధంగా ఉంటుందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం బాల కి ఎన్టీఆర్కి మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో ఎమోషనల్ గా ఉండడంతో పాటు ఒక సరికొత్త లోకాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే విధంగా ఆ సన్నివేశాలను దర్శకుడు తీర్చిదిద్దబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం బాలహనుమాన్ కి ఎన్టీఆర్కి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రతి ఒక్క ఆడియన్స్ హృదయాన్ని హత్తుకునే విధంగా చాలా హై ఎమోషనల్ సన్నివేశాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే కాన్సెప్ట్తో ఉంటుందని సినీ వర్గాల నుంచి అందుతున్నటువంటి న్యూస్ జయ హనుమాన్ సీక్వెల్లో బాలహనుమాన్ ఎన్టీఆర్ రామ్ చరణ్ పాత్రలు ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమనే విధంగా దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేసినట్లుగా సినీ లీక్ విధి నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం అయితే జై హనుమాన్ సీక్వెల్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటిస్తున్నారని వస్తున్న రూమర్స్పై నిజానిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వెయిట్ చెయ్యక తప్పదు ఇప్పటికే సంక్రాంతి విజేతగా నిలిచిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసి మూడు వందల కోట్లకు దిశగా దూసుకుపోతుంది ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి